సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు మాజీ రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్ రావు. ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కార్యకర్త సాయి గణేష్ కుటుంబాన్ని గరికపాటి మోహన్ రావు పరామర్శించారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సాయి గణేష్ తో ఎంగేజ్మెంట్ అయిన విజయను పరామర్శించారు. అయితే బీజేపీ నేతలను హాస్పిటల్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్రిక్తతల మధ్యే బీజేపీ నాయకులను లోపలికి అనుమతించారు. ఖమ్మంలో మంత్రిని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు గరికపాటి మోహన్ రావు. ఈ నెల 15న బండి సంజయ్ సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పారు. ఎక్కడైనా అన్యాయం జరుగుతుందో తప్పు జరుగుతుందో చిన్న వయసులో ఉడుపు రక్తం కాబట్టి ఉద్రేకమైన మనస్భావ స్వభావం ఉంటుంది కాబట్టి నిలబెట్టాడు అడిగాడు. దానికి 16 కేసులు పెట్టి రౌడీ షీటర్ పెట్టాల్సినంత అవసరమా? నేను పోలీసు అధికారులకు పోలీసు మిత్రులు కూడా విన్నవిస్తా ఉన్నాను మీ ద్వారా. రాజకీయ నాయకుల పదవులు ఎప్పుడూ శాశ్వతం కాదు. అధికారం ఈరోజు ఉండొచ్చు, అధికారం రేపు పోవచ్చు. కానీ మీరు శాశ్వత 32 ఏళ్ళు 33 ఏళ్ళు సర్వీస్లో ఉండాల్సిన అవసరం మీకు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా జిల్లాలో కానీ ఆ రకంగా ఆలోచిస్తే అసలు ప్రజాస్వామ్యం ఎక్కడుంది? డెమోక్రసీ ఎక్కడుంది? మేము ఏది మాట్లాడితే అదే శాసనం, మేము ఏది చెప్తే అదే జరగాలి. పోలీస్ వ్యవస్థ అయితే ఎవరైనా సరే మేము చెప్పినట్టే వినాలి, లేకపోతే మేము ఊరుకో అన్నట్టుగా ఇవాళ ఎస్పెషలీ ఈ జిల్లాలో ఏ రకంగా జరుగుతుందో మనందరికీ తెలుసు. అంటే ఈ పోలీస్ వ్యవస్థని ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ నాయకులు వాడుకుంటున్నారో మనం గమనించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు నిజంగానే ఆడపిల్లల వైపు ఎవరన్నా కళ్ళెత్తి చూడాలన్నా, ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే ఊరుకోనని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మంత్రి గారి పైన యాక్షన్ తీసుకుని ఆయన బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. నైతికంగా కూడా ఇవాళ ఇక్కడ ఉన్న మంత్రి ముందు రాజీనామా చేసి ఇవాళ ఆయన పైన విచారణకి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది.